ప్రతి పాంప్లెట్కి ఒక గతం ఉంటుంది. ప్రతి పాంప్లెట్ వెనకాల ఎంతో కష్టం ఉంటుంది. మీరు పక్కన పడేసిన చాలా పాంప్లెట్లలో మీకు అవసరమైన సమాచారం ఉంటుంది. పాంప్లెట్ మీకు ఉచితంగా వచ్చి ఉండొచ్చు, కానీ పాంప్లెట్ ఉచితంగా తయారవదు, ఉచితంగా మీ వరకు రాదు. అన్ని పాంప్లెట్లు చదవదగినవి కాకపోవచ్చు, అలాగే అన్ని పాంప్లెట్లు పారవేయవలసినవి కూడా కావు. ఈ పాంప్లెట్ వెనక కూడా ఒక చరిత్ర, ఎంతో కష్టం ఉన్నాయి. 2012లో మా పాస్టర్ గారు టైటస్ 215 మినిస్ట్రీ పేరుతో దుర్బోధలపై కరపత్రికలు రాయడం ప్రారంభించారు. దుర్బోధకులతో మాట్లాడి, వాళ్ల పుస్తకాలు చదివి, సేకరించిన సమాచారంతో ఇంచుమించు అన్ని దుర్బోధలపైన కరపత్రికలు రాయడం మా అందరి సహకారంతో పంచడం జరుగుతూ వచ్చింది. ఈ క్రమంలోనే మేము యూసీవీసీ మినిస్ట్రీస్ను కూడా ప్రారంభించాం. క్రైస్తవ్యంపై దాడి చేస్తున్న దుర్బోధలపై, క్రైస్తవ్యంలో నిండిపోయిన నులివెచ్చనితనంపై అందరం కలిసి పనిచేశాం. షార్ట్ ఫిల్మ్లు, సాంగులు చేశాం, చేస్తున్నాం. మరోపక్క దుర్బోధలపై పుస్తకాలు విడుదల చేశాం. రివైవల్ క్రిస్టియానిటీ పేరుతో మ్యాగజైన్స్ చేసి ప్రతి మ్యాగజైన్ను 12,000 మంది సేవకులకు ఉచితంగా పంపించాం. ప్రతి కరపత్రిక 5 లక్షల కంటే ఎక్కువ ముద్రించి పంచాం. ఎన్నో డిబేట్లు చేశాం. ఈ క్రమంలో మాపై ఎన్నో దాడులు, ఎన్నో దూషణలు. కొన్ని దుర్బోధ శాఖ వాళ్లు చంపాలని చూశారు. మా పిల్లల్ని చంపుతామని బెదిరించారు. ఒకపక్క ఆస్తులు అమ్ముకుంటూ, మరోపక్క అవమానాలు ఎదుర్కొంటూ సోషల్ మీడియాలో పోస్టులు, యూట్యూబ్లో వీడియోలు, రోడ్ల మీద కరపత్రికలు, పోస్టర్లో పుస్తకాలు పంచుతూ నిర్విరామంగా కొనసాగడానికి ప్రభు మాకు కృపచూపారు. దుర్బోధల గూర్చి మన దేశంలో ఉన్న క్రైస్తవులందరికీ అవగాహన తీసుకుని రావాలని గత సంవత్సరం ఇంగ్లీష్, హిందీ, తమిళం, మలయాళం, కన్నడలో పుస్తకాలు తర్జుమా చేయించి ప్రింట్ చేయడానికి కూడా ప్రభు కృపచూపారు. దుర్బోధకులు కూడా ముమ్మరంగా పనిచేయడం, అనేకుల్ని మోసగించడం చూసిన మేము 2022 ఏప్రిల్లో అంచెకాల దుర్బోధలు అనే కరపత్రికను ప్రింట్ చేయడం జరిగింది. అదే పనిగా సాధ్యమైనన్ని చోట్ల తిరుగుతూ 6 లక్షల కరపత్రికలు పంచగలిగాము. ప్రభు సహాయంతో పాటు కొందరు సేవకుల, యవ్వనస్తుల సహకారం వలన ఇది సాధ్యమైంది. దుర్బోధలు అనేకమైనవి ఉండడం, వారి బ్రాంచులు ప్రతి ప్రాంతంలోనూ ఉండడం, వారికి విదేశాల నుండి ధనం విస్తారంగా రావడం, వారి సంఘసభ్యులు దుర్బోధల్ని వ్యాప్తి చేయడానికి ప్రయాసపడడం వలన ఇవి వేగంగా వ్యాపిస్తున్నాయి. మా టీం చాలా తక్కువ మంది ఉండడం వలన, మేము కొన్ని ప్రాంతాల్లో మాత్రమే పనిచేయగలగడం వలన మా ప్రయత్నం ప్రయాస సరిపోవడం లేదు. కనీసం ఇంకో 10 లక్షల కరపత్రికలు అత్యంత వేగంగా పంచాలి. ప్రతి పల్లెలోనూ, పట్టణంలోనూ పంచాలి. ప్రతి విశ్వాసికి చేరాలి. అందుకు మీ సహకారం కావాలి. సంఘం కోసం భారం బాధ్యత ఉన్నవారు ఈ నంబర్కి కాల్ చేయండి. మా ట్రాక్స్ మినిస్ట్రీకి సంబంధించిన టీం వారితో మాట్లాడండి. పాంప్లెట్కి 70 పైసలు చొప్పున చెల్లించి కరపత్రికలు పోస్టులో పొందండి. మీ ప్రాంతాల్లో పంచండి. పాంప్లెట్స్ తీసుకోని వారి నుండి డబ్బులు తీసుకొనబడవు, కానుకలు స్వీకరించబడవు. ఇది ఆన్లైన్ పేమెంట్ నంబర్ కాదు. ఒకవేళ పాంప్లెట్లు పంచాలని ఆసక్తి ఉన్నా డబ్బులు లేని వారికి ఉచితంగా పాంప్లెట్లు పంపిస్తాం. ఇప్పుడు డబ్బు కంటే పనిచేసేవారు కావాలి. రక్షించబడ్డ ఆత్మలు నశిస్తుంటే భారంతో అడ్డుకునేవారు కావాలి. రండి, అందరూ చేయి కలపండి. దుర్బోధకుల అభివృద్ధిని అడ్డుకొందాం. మన తోటి క్రైస్తవుల్ని కాపాడుకుందాం. ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల్లో దుర్బోధకుల ఆటలు కట్టిద్దాం. మా కొరకు ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి. వందనాలు.